अल्लूर जिला एजेंसी प्रांतं पाड़ेर पट्टणंलो नेडु तेलुगुदेशं पार्टी माजी एम्मेल्ये गिड्डी ईश्वरी आध्वर्यंलो अत्यवसर समावेश कार्यक्रमान्नि निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నేడు ఈ సమావేశం ఏర్పాటుకు ముఖ్య కారణం నేటి అధికారి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రోజు రోజుకు ధరలు పెంచడం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు। నేటి సీఎం అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి పదవి చేపట్టక ముందు పాదయాత్రలో ప్రజలు ఇబ్బందుకు గురికాకుండా నిత్యావసర సరుకులు చమురు చార్జీలు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన రాష్ట్రంలో ధరలు తగ్గిస్తానని ఆనాడు హామీ ఇచ్చారన్నారు। కానీ నేడు ఆ హామీ అమలు చేయలేదని పెట్రోల్ ధరలు కూడా పెంచడం చాలా బాధాకరంగా ఉందని నేడు ఉన్న పరిస్థితిలో అనేక మంది ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనే విషయం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న ధరలు పెంచడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు। ప్రజలకు అవసరమయ్యే అన్ని సరుకుల ధరలు తగ్గించాలని లేకుంటే తెలుగుదేశం పార్టీ ప్రజలతో మమేకమై ధరలు తగ్గించే వరకు పోరాటం చేయడం ఖాయమని హెచ్చరిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న నిత్యావసర సరుకుల ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలన్న రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా అభివృద్ధిపరంగా ముందంజలో ఉండాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుందని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయడం మనందరి యొక్క కర్తవ్యమని పిలుపునిచ్చారు। ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు పాడేరు వైఎస్ఎంపి శివ పార్టీ నాయకులు సురేష్ కృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। బస్కి 5 రూపాయలు చొప్పున ఎక్స్‌ప్రెస్ కి 10 రూపాయలు చొప్పున గతంలో పెంచారు। కానీ ఈ రోజు ప్రయాణ దూరాన్ని బట్టి రూపాయి 2 పైసలు అలాగే లగ్జరీ బస్సులు అయితే రూపాయి 60 పైసలు చొప్పున అలా పెంచుతూ అంటే ఇది యావరేజ్ గా ప్రతి సాధారణ ప్రయాణికుడికి 10 రూపాయల నుంచి 140 రూపాయలు వరకు పెంపును పెట్టినటువంటి కారణంగా ఇది ప్రజలు ఆ భారాన్ని మోయడం ఈ బాధని భరించడం నిజంగా చాలా కష్టతరంగా ఉన్నప్పుడు ఉన్న ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి భారాన్ని ప్రజల మీద నెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన్ని మేము అడుగుతా ఉన్నాం। అంతేగాని ఈరోజు తిరుమల తిరుపతి బస్సుల్లో కూడాను ఈ రోజు ఆర్టీసీ చార్జెస్ని పెంచారు, సెస్ చార్జీలు పెంచారు, అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ చార్జీలు పెంచడం జరిగింది। మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డికి, ఇలాంటి చార్జీలు కానీ మీరు పెంచుకుంటూ పోతుంటే ఇప్పటికే మీరు ఈ పరిపాలన వచ్చి 3.5 సంవత్సరాలుగా ఆర్టీసీ చార్జీలే కాదు, డీజిల్ పెట్రోల్ ధరలు అంతేగా నిత్యావసర ధరలు గ్యాస్ ధరలు ప్రతిదీ చార్జీలు పెంపుతో ప్రజలు ఇప్పటికే మీ ప్రభుత్వం మీద మీ పాలన మీద ఒక వ్యతిరేకతని తెలియజేస్తూ ఉంటున్నారు। కనుకనే ఈరోజు మీ గడప గడప కార్యక్రమాలు కానీ మీ బస్సు యాత్రలు కానీ పూర్తిగా ఫెయిల్ అవుతా ఉన్నాయి। అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాద్రే బాద్రు కార్యక్రమాలు పెట్టినా మినీ మహానాడు పెట్టినా ఏ కార్యక్రమాలకైనా మొన్ననే మీరు చూశారు ఒంగోలు దగ్గర నుంచి ఉత్తరాంధ్రలో చోడవరం కానీ అలాగే బాద్రే బాద్రు కార్యక్రమాలు కానీ జనం కండోపతండాలుగా మరలా మాకు చంద్రబాబు నాయుడు గారే నాయకుడు కావాలి, వారు వస్తేనే ప్రజలు సంక్షేమంగా ఉంటారు సుభిక్షంగా ఉంటారని ప్రజలు కోరుకుంటున్నా ఉన్నారు। ఇప్పటికైనా సరే మీరు ఈ బాద్రే బాద్రుని ఆపి ప్రజలకి వాళ్ళు న్యాయం చేసేటట్టుగా ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి ఛార్జీలు పెట్టాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఉందని గట్టిగా హెచ్చరిస్తున్నాం। పాదయాత్రలు నడుస్తూ చాలా చెప్పున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తొలి పథకంలో 50,000 రూపాయలు ఇస్తే ఈరోజు నేను ఆ రోజు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళకి కనీసం బృహన్ పథకాన్ని కూడా ఎత్తేస్తానని చెప్పి చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటో ఒకసారి ప్రజలు గమనించాలని కూడా తెలియజేస్తున్నాను। అలాగే ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా తమకు ఆర్థికంగా బాగుండాలని వాళ్ళు పాటుపడుతుంటే అమ్మ ఒడిలో కోత, రైతు భరోసాల కోత, అలాగే మహిళలకు ఇచ్చేటువంటి రుణాల్లో కోత, ఇలా ప్రతి దాంట్లో కోత పెడుతూ అన్ని వ్యవస్థలను కూడా అస్తవ్యస్తం చేసినటువంటి పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కారణంగా ఖచ్చితంగా ప్రతిపక్షం అనేటువంటి తెలుగుదేశం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడి మెడలు వంచైనా సరే
ప్రజల కి అనుకూలమైనటువంటి చార్జెస్ గాని అలాగే ప్రజల కి అందుబాటులో ఉండేటువంటి విధంగా పరిపాలన జరిగేటట్టు చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున మేము గట్టిగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము।